హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ సో చాలా వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు బ్రదర్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి పర్టికులర్గా ఒక డేట్ చెప్పండి అని చెప్పేసి అయితే ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అయితే అడుగుతున్నారనమాట సో బహుశా మీకు కూడా ఇదే డౌట్స్ ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ ఒక వీడియో అయితే చేస్తున్నాను సో క్లారిటీగా వినండి ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను ప్రొవైడ్ చేసి ఉంటాను అందరూ అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి మీకు ఇన్స్టాగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే మీకు టూ అవర్స్లో రిప్లై చేసే ప్రయత్నమే నేను చేస్తుంటాను కాబట్టి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శాసించేది కేవలం ఒక లైక్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయండి లేట్ కూడా మనం అప్డేట్స్కి వచ్చేద్దాం సో ఇవాళ అప్డేట్స్ ఏంటి అంటే ఈ నెల మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏవైతే ఒకేషనల్ ఎగ్జామ్లకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్లు ఆ మనకి తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి దానికి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం అయితే ఉందన్నమాట సో ఇందులో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ఈ వొకేషనల్ గ్రూప్స్కి సంబంధించిన ప్రాక్టికల్స్ కంప్లీట్ అయిపోయిన తదుపరిగా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ మూడు రోజులలో ప్రతి కాలేజీ నుంచి బయోడేటా కలెక్ట్ చేసుకొని అంటే ప్రాక్టికల్ విషయానికి సంబంధించి విద్యార్థులకి అలౌట్ చేసిన మార్క్స్ని గ్యాదర్ చేసుకొని ఆ మార్క్స్కి ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించారో సో వాటితో క్యాలిక్యులేట్ చేసుకొని విద్యార్థులకి ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఫలితాల ప్రక్రియ అనేది దాదాపుగా ఇంకొక మూడు నుంచి ఐదు రోజుల వరకు కొనసాగే అవకాశం లేని చెప్పి అధికారులు భావిస్తున్నారనమాట సో ఈ మూడు నుంచి ఐదు అంటే మనకి దాదాపుగా పన్నెండో తారీఖు వరకు ఈ ప్రాసెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపుగా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా ఒక అంచనాకి అంటే భావిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫలితాలు మనకి డిసెంబర్ పన్నెండు తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మీ అందరికీ కూడా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో డిసెంబర్ పన్నెండు తర్వాత కాబట్టి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి అండ్ క్లారిటీ కూడా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించిన ఏవైనా అప్డేట్స్ వస్తే మీకు తెలిసే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను సో మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉండే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా అక్కడ ఫాలో అవి మీరు మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి టూ అవర్స్లో రిప్లై ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను మీరు శాసించేది కేవలం ఒక లైక్ అనమాట ఈవెన్ ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ హింద్